మన ఎంతో అదృష్టవంతుడుగా భావిస్తున్నాం. రణస్థలం దగ్గర కోస్తా గ్రామంలో నేషనల్ హైవేకి చేరి ఉంటూ ఈ విశాల నగరంలో నివేశించిన కృష్ణ చైతన్య మఠంలో మనమందరూ కూడా అక్కడ పెద్ద విశాల గోశాల నిర్మించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరం ఆ గోశాల ప్రారంభించి అవుతుంది. దాదాపు ఇప్పటికే అక్కడ 300-200 చిల్లర 300 గోమాతలు అక్కడ ఉంటున్నారు. గోమాతల్ని ఆనాడు కృష్ణ పరమాత్మ గోవుల్ని మేపడమే తండ్రి కూడా మేపడమే పరంపర కూడా మనం భాగవతాలు తెలుసుకుంటాం. అదే మనం కూడా అది చేస్తే బాగుంటుంది. గోవులు తాలూకా పదార్థమే అమృతం అని తెలుసుకుంటూ గోవుల్ని మనం పోషించడమే మొదలుపెట్టి అక్కడ వాతావరణంలో కూడా వెళ్ళి 1-2 గంట ఉండి వస్తే మనం కూడా పవిత్రం అవుతామని అని ఇక్కడి నుంచి ఇప్పటికే కూడా విశాఖ నగరం నుండి చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణంలో ఉంటే మనం పునీతం అయిపోతానని ఇప్పుడు కూడా వెళుతున్నారు. కొద్ది రోజుల్లో అయింది అది కూడా. అక్కడ కృష్ణ పరమాత్మ గురించి గోవులు మేపారు కృష్ణుడు బట్టి కృష్ణుడు ఒక మందిరం అక్కడ నిర్మాణం కూడా జరుగుతుంది. అది కూడా కొద్ది రోజుల నిర్మాణం కూడా పూర్తి అవుతుంది. అక్కడ భక్తులు అందరూ వెళ్ళి ఒకటే భగవంతుడు ఆరాధన, రెండోది ఏమిటంటే మనశ్శాంతి. మనశ్శాంతి కలగాలి అంటే మనకు మనసులో భగవంతుడు ఉన్నారు బట్టి, సర్వంతర్యామిగా అందరూ హృదయంలో ఉన్నారు బట్టి ఆ భగవంతుణ్ణి మన హృదయం ఇప్పుడు చంచలమైన మనసుతో ఏమీ ఒక స్థిరం చేయలేకపోతున్నాం బట్టి మనం స్థిరపడాలి. మంచి ఆహారం తిని శరీరం కాపాడాలి. తర్వాత మనసుని నిర్మలంగా ఉండాలి ఉంచాలి అంటే అటువంటి ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళి మనం బ్రతకాలి అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ విశాఖనగర్లో ఎన్నెన్నో రకాలు మనం చూసినా సరే ఒక్కోసారి అక్కడ అటువంటి వాతావరణం మనకి వెళ్తే ఈ వాతావరణానికి ఆ వాతావరణం ఎట్లాగా తేడా మీరే అనుభవం, మీకే అనుభవం కలుగుతుంది. మా మనవి ఏంటంటే మనము గోసేవ చేసి గోలు తాలూకా పదార్థం సేవించి భగవంతుణ్ణి అది నివేదన చేసి మనం పవిత్రత అనుభవం ఫీల్ అవడమే కాదు, ప్రజల సర్వేజన సుఖిన భోగం అందరికీ కూడా మా ఆహ్వానం అంటే అటువంటికి గోశాల సన్నిధికి మరియు అందరూ వెళ్ళండి, అందరూ వెల్కమ్. ఎవరు వెళ్ళినా సరే అక్కడ తిరిగి రావడానికి ఇష్టం కలుగుదు. అటువంటికి వాతావరణ శుచివేసన అక్కడ ఏర్పాటు అయింది. ఇది గోమాత అనుగ్రహంతో జరిగింది బట్టి రండి మీరందరికీ మా మనవి. ఒకసారి గోవుని దర్శనం చేసి భగవంతుడు భాగవతంలో చెప్పారు కృష్ణుడు, ఉద్ధవుడు అడిగారు స్వామి తమరు ఎక్కడ ఉంటున్నారంటే తులసి కాననంలో ఉంటాను. తులసి కాననం అంటే తులసి వనం ఎక్కడ ఉంటుందో, రెండు గోవులు ఎక్కడ పోగులు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటాను, లేకపోతే మా భక్తుడు ఎక్కడ మా నామ సంకీర్తనం చేస్తాను అక్కడ ఉంటాను అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ భక్తుడే బ్రహ్మచారులు త్యాగిలే భగవత నామ సంకీర్తనం చేస్తున్నారు. గోవులు బోళ్ళు గోవులు గోమాత దేశీయ గోవులు అంటే ఇప్పుడు ఏది కుక్క కుక్కడ పెంచి గోవులు లేక సేవ చేస్తున్నా అది కాదు. గోవులు అంటే దేశీయ ఆనాడు బృందావనంలో శ్రీకృష్ణుడు మేపిన ఆవు. మీరు వెళితే అక్కడే చూస్తే చాలు. మీరు మనం టీవీల్లో లేకపోతే ఏదో ఫోటోలో మీకు చేసి మీకు పంపిస్తే మీరు చూసి ఇక్కడ సంతోషపడటమే కాదు, అక్కడికి వెళ్ళి గోమాతని చూసి దర్శించి భగవంతుణ్ణి ఇక్కడ సృష్టిలో ఇట్లాగా గోమాత అనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లాగా గోవుల్ని కాపాడారా రక్షించరా అని మీరు ఆలోచించడానికి మీకు విశ్వాసం కలగడానికి గొప్ప అవకాశం అక్కడ కలుగుతుంది. ఎంతో ఎంతో ఆనందం అంటే మనం నోరుతో వర్ణించలేము చెప్పలేము. కానీ ఒక్కసారి గోమాత దగ్గర ఉండి గోవుల్ని వేప మీద భుజం మీద చేతి పెట్టి ఒక గడ్డి పరక లేకపోతే ఒక తావుడు గొప్పుడు ఇచ్చి భగవంతుణ్ణి మేపి అక్కడ కృష్ణుణ్ణి ఆ గోవుని చూస్తే అక్కడ కృష్ణుడు మీ దగ్గర వెనకల వచ్చినట్లాగా మీకు భావం కలుగుతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే. అందరికీ మా మనవి ఒకసారి గోమాతని సేవించండి. మీ మనుష్య జన్మము కొన్ని రోజులు మనుష్య జన్మములో ఉండి భగవత సేవ చేసి మీరు కూడా సంతోషపడాలంటే
ఇదే భాగవతంలో నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో. కృష్ణుణ్ణి బ్రాహ్మణుణ్ణి గోవిందుణ్ణి గోవుల్ని మేపి అందరూ సంతోషపడాలి అని భాగవతం మనకి ఆదేశిస్తుంది. బట్టి అట్లాగా సేవించండి, రండి రండి భక్తులందరికీ మా మరీ మరీ ఆహ్వానము. మా మనవి విని భగవంతుణ్ణి సేవించి గోవుల్ని సేవించి తరించి మీ మనుష్య జన్మాన్ని చరితార్థం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాం. నమః
త్రిసురభ్యై నమః త్రిసురభ్యై నమః త్రిసురభ్యై నమః త్రిసురభ్యై నమః శ్రీసురభ్యై నమః శ్రీసురభ్యై నమః శ్రీసురభ్యై నమః శ్రీసురభ్యై శ్రీసురభ్యై నమః 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 శ్రీసురభ్యై Thank you.
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम।